చూస్తే తెలంగాణలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై మనకు స్పందించడానికి చాలా బ్రహ్మాండంగా ఉంది. రోజు గోపాల్ అంటే బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది, తిరిగి తిరిగి గోల్గోల్ అవుతుంది తప్ప పాపం వాళ్ళ ముంగడికి నడుస్తున్నటువంటి పరిస్థితి లేదు. చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఈ దశాబ్ది కాలం మా యొక్క ఆ నరకాన్ని అనుభవించారు కాబట్టి ఇప్పుడు ఈసారి దసరా తర్వాత విముక్తి పొందాలని అనుకుంటారు కాబట్టి ఇదే చివరి దసరాగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సెలబ్రేట్ చేసుకోబోతుంది. ఒక పక్క కేంద్ర మంత్రులు ఏమో పూర్తి స్థాయిగా అధికారంలో వస్తుంది బీజేపీ అని చెప్తే మరికొంతమంది ఎన్ని సీట్లు వచ్చినా కూడా మేమే అధికారం ఏర్పాటు చేయబోతున్నామంటారు. ఎట్లా ఉంది, ఎట్లా తీసుకొచ్చి దీని వ్యాఖ్యలను? ఇప్పుడు బీజేపీని బీఆర్ఎస్ని సపరేట్గా చూడాల్సినటువంటి అవసరం లేదు కదా. అసలు టీఆర్ఎస్ అని ఫస్ట్ ఈ పార్టీ ఉండే, బీజేపీ ప్లస్ టీఆర్ఎస్ ఈక్వల్ టు బీఆర్ఎస్ అని చెప్పి ఆవిర్భావమైంది. దాని తర్వాత ఎక్స్ట్రా ప్లేయర్ లెక్క ఎంఐఎం పార్టీ అప్పుడప్పుడు మధ్యలోకి వచ్చి వాయిపోతుంటుంది. వీళ్ళ ముగ్గురికి ఒక కామనాలిటీ ఉంది. ఏంటిది అది అంటే బీజేపీ అయినా కాంగ్రెస్ మీదనే కొట్లాడుతుంది, బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ మీదనే కొట్లాడుతుంది, ఇటు వస్తే ఎంఐఎం కూడా కాంగ్రెస్ మీదనే కొట్లాడుతుంది. కాంగ్రెస్ మీద ఎందుకు కొట్లాడుతున్నారు అబ్బాయి? కాంగ్రెస్ పార్టీ ఏమైనా అధికారంలో ఉందా? అంటే ఎందుకు కొట్లాడుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది కాబట్టి కొట్లాడుతుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రానివద్దని చెప్పి ముగ్గురు కలిసి కంకణం కట్టుకొని మరి కొట్లాడుతూ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు అంత తెలివి తక్కువల్ల బీజేపీ కేంద్రం నుండి ఏం పొడిచిందని చెప్పి తెలంగాణకి ఏమైనా మంచి చేసిందా? ఈరోజు నిత్యావసర ధరలు ఏడిదాకా పెరిగిపోయినాయి, పెట్రోల్ డీజిల్ ఏడిదాకా వచ్చినాయి, ఇక్కడ రాష్ట్రం ఏమైనా సక్కం చేసిందా? శాంపుల్ సర్కార్ ఒక 10 మందికి ఇవ్వాలి నియోజకవర్గంలో, మీతో అందరికీ పంచాయతీలు పెట్టాలి, మీకు కూడా వస్తాయి ఎన్నికల తర్వాత అని చెప్పి ఈరోజు బుడకప్పు ప్రచారాలు 2018లో కదా చేసారు, ఇప్పుడు కదా చేస్తారు, ఎన్నిసార్లు నమ్ముతారు జనం? ఏదో ఒక బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ పులి బయలుదేరబోతుంది, కాంగ్రెస్ కంటే మెరుగైన పథకాలు మేము ప్రకటించబోతున్నామని చెప్తారు, ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యలు మీరు? ఆ పులిని ఈసారి బోన్లో పెట్టి సర్కస్ పంపించేస్తారు జనాలు, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు పులి అని అభివర్ణించుకుంటే మేమేం కాదన్నాం, దానికి మేము ఎందుకంటాం అంటే ఇన్ని రోజులు పండుకుందని ఒప్పుకుంటున్నావు కదా, మేము కదే అన్నావు కదా, నువ్వు ఇంటనే వండావు బయటకు వెళ్తలేవు అని చెప్పి. సో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలు చెప్పినా కూడా నమ్మే పరిస్థితి ఉందా? ఇదే నేను అంటున్నా, 2014 మేనిఫెస్టో 2018 మేనిఫెస్టోలో చెప్పినా ఏమైనా చేసిందా? ఇప్పుడు మూసి ప్రక్షాళన చేసి ఇట్లా ఊటతో తీసుకొని తాగేటట్టు హుస్సేన్ సాగర్ని మలుస్తా అన్నది చేసిందా? ఒక చెంబ నీళ్ళు తాగమని కేసీఆర్ని, ఇదే తర్వాత చూసుకుందాం ఎన్నికల దాకా ఉంటామా ఉండమా వేరే సంగతి ఏమవుతుంది అనేది. ఆ హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశ హార్యాలు కడతామని అన్నారు, ఏదైనా ఒకటి కనిపిస్తుందా? లేకపోతే గ్రామాల్లో ప్రతి దగ్గర కూడా అసలు కుల మతాలకి తారతమ్యం లేకుండా కామన్ స్కూళ్ళని కడతాము, ప్రతి ఒక్క విద్య ఏమంటారు పిల్లలకి కూడా కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను అందిస్తామన్నారు, ఏ ఒకటన్నా నిజమైందా? ఇగో ఇవన్నీ ఏంది అని అంటే చెప్పుకోనికే బాగుంటుంది. కేసీఆర్ మాటల్ని మేనిఫెస్టోలు కాదు కానీ ఏదైనా చేస్తాడేమో అనుకుని దళిత ముఖ్యమంత్రి దగ్గరికి మొదలు పెట్టుకుంటే వీళ్ళ దళిత బంధు దాకా కూడా అంత దగానే ఉంది తప్ప వీళ్ళు చేసింది జనాలకి ఏం లేదు కాబట్టి ఈసారి జనాల వారిని ఎంటర్టైన్ చేసే పరిస్థితి లేదు లేదు లేదు. ఇంకో ముఖ్య వ్యాఖ్యలు చేశారు, కాంగ్రెస్ గెలిస్తే అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తెలుసుకునే పరిస్థితి లేదు, కాంగ్రెస్కి సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, మీకు ఒక ముఖ్యమంత్రి కావాలన్నా 5 సంవత్సరాల 5 మంది ముఖ్యమంత్రి కావాలా వ్యాఖ్యానించాడు, ఎట్లా చూస్తారు? ఇప్పుడు మెడకాయ మీద తలకాయ దాంట్లో కోడి మంద దిమాగ్ లేనోడు మాట్లాడే మాటలు ఇవన్నీ. ఈరోజు ఒకటే చెప్తున్నాం మేము, ఈరోజు ముఖ్యమంత్రులు ఎవరు అని చెప్పి అడుగుతాం, మీలకు ఏకలింగం ఉంటే అమ్మాయి మేము, మా దగ్గర అందరు కూడా ముఖ్యమంత్రి క్యాండిడేట్లే, బరాబర్ అందరు కూడా పాలన చేసేటటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళే, మా దాంట్లో ఓసీలలో వెళ్తారు, బీసీలలో వెళ్తారు, ఎస్సీలలో వెళ్తారు, ఎస్టీలలో కూడా వెళ్తారు. ఈరోజు నువ్వు అవకాశం ఇస్తే ఎవరైనా కూడా నీకంటే చాలా అద్భుతంగా పరిపాలన చేసి చూపిస్తారు, అయితే చాలా మంది మాట్లాడారని తలక మాసిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఛత్తీస్గఢ్లో కానీ రాజస్థాన్లో కానీ లేకపోతే హిమాచల్ ప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ, ఇప్పుడు ఇన్నేళ్ళ సంది రాజస్థాన్ మళ్ళీ వచ్చేసాం కదా ఎన్నికలకి, ముఖ్యమంత్రి మారిండా? ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రి మారిండా? హిమాచల్ ప్రదేశ్లో మారిండా? తలక మాసిన సన్నాసులారా? ఇట్లాంటి బూటకప్పు ప్రచారాలు చెప్పిరు కాబట్టి ఈరోజు మీ క్రెడిబిలిటీ కోల్పోయి కాలుగాలిన కోతులు లెక్క ఎంత పడి ఊరూరు పండి తిరిగినా కూడా మిమ్మల్ని లెక్క పెట్టేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడైనా ఇట్లాంటి చిల్లర ప్రచారాలు బంద్ చేసుకుంటే, మీరేమైనా ప్రజలకి ఇట్లా మంచి చేసింది ఉంటే ఆ ముక్కలు ఏమైనా చెప్పుకుంటే మీరు అంతో ఎంతో మనగడి ఉంటారు తప్ప కాంగ్రెస్ పార్టీ మీద ఉత్తగానే మీకు నచ్చినట్టుగా మాట్లాడతామని అంటే ప్రజలు కర్రుగాలు చెర్రగా వాత పెడతాం. ఆర్ గ్యారంటీల స్కీమ్ సంబంధించి కాంగ్రెస్ కంటే ఎక్కువ బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నట్టుగా తెలుస్తుంది, ఎట్లా చూస్తారు? బ్రహ్మాండంగా చేస్తుంది, చేయాలి కదా, మాకు కూడా మంచిదే కదా. ఎందుకనంటే ఈ 6 గ్యారంటీలు ప్రజల యొక్క జీవితాల తలరాతల్ని మార్చేటట్టుగా ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం కాబట్టి. ఏడికెంచి సాధ్యమవుతాయి అని చెప్పి ఇలా ఏటీఎం అయినటువంటి బీజేపీ మాట్లాడుతుంది, అసలు సాధ్యమైన అంత బడ్జెట్ ఉందా అని చెప్పి మరి బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉంది, ఇవన్నీ నమ్మాల్సిన అవసరం లేదని ఎంఐఎం మాట్లాడుతూ ఉంది. మరి ఇందులో ఉంటున్నటువంటి అందరు మేధావులందరినీ నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను, కుటుంబానికి 10 లక్షలు ఇచ్చేటటువంటి బడ్జెట్ మరి తెలంగాణలో ఉందా? దళిత బంధువులు
ఉందా? ప్రతి బీసీ బంధు కింద అందరికి తలా 100,000 రూపాయలు ఇచ్చేటంత ఉందా? ఇదో ఇవన్నీ ఏమైతుంది అని అంటే అరువులకు ఇస్తాం, మీ లెక్క చేసి శాంపుల్ సర్కార్లు లెక్క చేయరు. మేము మహిళలకి ఈరోజు 2,500 రూపాయలు ఇస్తామన్నాము మహాలక్ష్మి పథకం అన్నాము. ఈ మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు కుల మతాలకు సంబంధం లేకుండా తెలంగాణ మహిళలు, తెలంగాణ బిడ్డలు అయినటువంటి ప్రతి మహిళకు అందియబోతున్నాము. బస్సులో ఎక్కితే ఉచిత రవాణా, కుల మతాలకు సంబంధం లేకుండా మహిళలకు మొత్తం కూడా ఉచితంగా మేము రవాణాను ఏర్పాటు చేయబోతున్నాము. సిలిండర్, ఇది కుల మతాలకు సంబంధించినటువంటిది కాదు, 500 రూపాయలకే సిలిండర్ మేము ఇవ్వబోతున్నాము. ఇవన్నీ ప్రజలని, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద కడుపు మంటతోటి, ఇప్పుడు కడుపు తెంచుకుంటే పేదోళ్ళకేమో కష్టాలు బయటకు వస్తున్నాయి, కానీ బీఆర్ఎస్ నేతలకేమో అవినీతి కట్టలు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఆ యొక్క అక్కసుతోటి రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీళ్ళ యొక్క అవినీతి చిట్టాన్ని చూపించి శ్రీకృష్ణ జన్మస్థానానికి మేము పంపించి తీర్తాం కదా. పంచభూతాలను మొత్తం దోస్త తినడమే కాదు, ప్రజల యొక్క శ్రమను కూడా దోపిడీ చేసినటువంటి దొంగలు కదా ఇల్లు. కాబట్టి అన్నిటికీ లెక్క రాసినాము, మితితోటి చెల్లియబోతున్నాం. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు.